అందరికీ నా నమస్కారం అండి. మనం వేదాల గురించి ప్రస్తావించుకుంటున్నాము. వేదాలు 6వ వీడియో వరకు వేదాల గొప్పతనం గురించి, మన భారతీయుల గొప్పతనం గురించి చెప్పుకున్నాము. వేదాలు 7వ వీడియోలో అసలు వేదాలు ఎలా వచ్చాయి అనేది చెప్పుకున్నాము. వేదాలు 8వ వీడియోలో వేదాలు ఎన్ని, అవి ఏవి అన్నట్టుగా చెప్పుకున్నాము. ఈ 9వ వీడియోలో వేదాలులో ముఖ్యంగా ఏమున్నాయి, ముఖ్యంగా వివరంగా తర్వాత అన్నీ చెప్పుకుందామండి. నాకు తెలిసినవి ముఖ్యంగా వేదాల్లో ముఖ్యంగా ఏమున్నాయో ఇప్పుడు చెప్పుకుందాము. వేదవ్యాసులు గారి వలన మనం అందరము కూడా వేదాలని తేలికగా చదువుకునే సదుపాయం కల్పించినట్టుగా చేశారు. విభజించారు, 4 విభాగాలు చేశారు, 4కి 4 పేర్లు పెట్టారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఋగ్వేదంలో ముఖ్యంగా ఏమున్నాయి? ఋగ్వేదంలో రుక్కులతో కూడి ఉన్నదండి. ఋగ్వేదం అంతా కూడా రుక్కులతో కూడి ఉంది. రుక్కులు అంటే ప్రత్యేకమైన ఛందస్సుతో ఉన్న పద్య శ్లోకాలండి. ప్రత్యేక ఛందస్సుతో ఉన్న పద్య శ్లోకాలు. 2, యజుర్వేదం. ఈ యజుర్వేదం యజస్సులతో కూడి ఉన్నది. యజస్సులు అంటే మంత్రాలండి. ఈ మంత్రాలు వచన రూపంలో కూడుకుని ఉన్నాయి. వచన రూపంలో ఉన్న మంత్రాలు అనే యజస్సులతో కూడి యజుర్వేదం ఉంది. 3, సామవేదం. సామలు అంటే మధురమైన, గానానికి అనుగుణమైన పద్య శ్లోకాలతో కూడుకుని ఉంది సామవేదం. అథర్వణ వేదం, కొన్ని రుక్కులు, కొన్ని యజస్సులు రెండింటినీ అథర్వణ వేదంలో కొన్ని పొందుపరచడం జరిగింది. ఇవండి ముఖ్యంగా వేదాలలో ఉన్న విషయాలు. అయితే ఈ వేదాలు అంటే ప్రతి ఒక్క వేదము 4 భాగాలుగా విభజించడం జరిగింది. 1 సంహిత, 2 బ్రాహ్మణం, 3 అరణ్యకం, 4 ఉపనిషత్తులు. ఇవండి మళ్ళీ వేదాలకి అనుసంధానంగా ఉండే కొన్ని చెప్పుకుందాం. వేదాంతాలు అంటాం కదండి, అంటే ప్రతి వేదం చివర ఉన్న ఉపనిషత్తులని వేదాంతాలు అంటాం. అంతము అంటే చివర అన్నట్టు కదండి. వేదం చివర ఉన్న ఉపనిషత్తులని వేదాంతాలు అంటాము. అలానే వేదాంగాలు అంటాము. వేదాలను అర్థం చేసుకోవడానికి అవసరమైన విజ్ఞానం అంటే వ్యాకరణం, జ్యోతిష్యం, నిరుక్తం, కల్పం, శిక్ష, ఛందస్సు అంటే గ్రామర్ అంటాం కదండి, అది వేదాంగాలు. తర్వాతది పురాణాలు. వేదాలలోని విషయాలను కథల రూపంలో చెప్పేవన్నీ కూడా పురాణాలుగా తెలుపబడినవి. ఇంకా వేదాల గురించి ఆసక్తికరమైన విషయాలు ఇంకా తర్వాత వీడియోలో చెప్పుకుందాం. అందరికీ నా